భారతదేశంలో ప్రధాన వాణిజ్య పంటల్లో పత్తి కూడా ఒక ముఖ్యమైన పంట. ప్రతి పంటను వివిధ రకాల తెగుళ్లు కీటకాలు ఆశించి నష్టపరుస్తాయి. అందులో ముఖ్యమైనవి పచ్చదోమ, తామర పురుగులు, పేనుబంక, తెల్లదోమ కీటకాలు మరియు కాయతొలుచు పురుగులు వంటివి ఎక్కువగా పత్తి పంటను ఆశిస్తాయి. ఈ మధ్యకాలంలో గులాబీ రంగు కాయతొలుచు పురుగు దాడి పత్తి పంటలో మరీ ఎక్కువైంది. గులాబీ రంగు తల్లి పురుగు ముదురు గోధుమ రంగులో ఉండి నల్లని మచ్చలు కలిగి ఉంటాయి. వేగంగా ఎగురుతాయి. అవి లేత పసుపు రంగు గుడ్లను ఒక్కొక్కటిగా ఆకు తొడమలపైన, పూత పిండలపైన 100కి పైగా పెడతాయి. వీటి లార్వాలు లేత పసుపు రంగులో ఉండే పిల్ల పురుగులు పెద్దవై గులాబీ రంగులోకి మారతాయి. తల ముదురు ఎరుపు రంగులో ఉంటుంది. కోశస్థ దశ పత్తికాయల్లో లేదా నేలలో నిద్రావస్థలో ఉంటాయి. పిల్ల పురుగులు పుప్పొడి పూలు తొలిచి తినటం వల్ల గుడ్డిపూలుగా మారతాయి. కాయలు రంధ్రం చేసి ప్రవేశించి తొలిచి గింజలు తిని పత్తిని నాశనం చేయటం వల్ల సగం పగిలిన గుడ్డికాయలు ఏర్పడతాయి. గులాబీ రంగు కాయతొలుచు పురుగు పుష్పగుచ్చం చీలమండపై దాడి చేస్తుంది. పురుగులు పత్తి కాయ, కాయల కణజాలాలను మరియు విత్తనాలను తిని నాశనం చేస్తాయి. కాయల్లో ప్రవేశ రంధ్రాలు పురుగుల మల గుళికలతో కప్పబడి ఉంటాయి. గులాబీ రంగు కాయతొలుచు పురుగు దాడి చేస్తున్న పత్తికాయలు ముదరక ముందే రాలిపోయే అవకాశాలుంటాయి. గులాబీ రంగు పురుగు ఉధృతికి కారణాలు రైతాంగం ఎక్కువ కాలపరిమితి కలిగిన అమెరికన్ పత్తి సంకరజాతి రకాల మోజులో పడి దేశవాళీ రకాలను సాగు చేయటం మానివేయటం, కొన్ని రకాలను వాటి కాలపరిమితిని మించి సాగు చేస్తూ ఉండటం, సేంద్రీయ ఎరువులను వదిలి రసాయన ఎరువులను ముఖ్యంగా నత్రజని ఎరువులను ఎక్కువగా వేయటం, కార్మి పత్తి వేయటం, పత్తి రైతును సంవత్సరాల తరబడి ఒకే పొలంలో సాగు చేయటం, పత్తి మోళ్లను తీయకుండా చేనులోనే ఉంచటం, పత్తి మోళ్లను చాలా కాలంగా పంట చెరుకుగా వాడటం తదితర కారణాల వల్ల కొన్ని సంవత్సరాల పాటు గులాబీ రంగు పురుగు ఉధృతి పెరుగుతూ పత్తిలో దిగుబడులు తగ్గుతున్నాయి. బీటీ పత్తి పంటలో గులాబీ రంగు కాయతొలుచు పురుగుల దాడిని అరికట్టడానికి సాధారణ పత్తి, నాన్ బీటీ పత్తి అంటే బీటీ రకాలు కాని రకాల విత్తనాలను బీటీ విత్తనాలు నాటే పొలం చుట్టూ 5 వరుసలు నాటాలి. అలా నాటడం వల్ల గులాబీ రంగు కాయతొలుచు పురుగుల దాడి సాధారణ పత్తి, నాన్ బీటీ పత్తి మొక్కలపై మాత్రమే ఎక్కువగా ఉంటుంది మరియు బీటీ హైబ్రిడ్ రకాలపై దాడి చాలా తక్కువగా ఉంటుంది. పత్తి పంటలో గులాబీ రంగు పురుగు నివారణకు వేసవిలో లోతు దుక్కులు చేయటం, పంట మార్పిడి చేయటం, గుడ్డు పువ్వులను ఏరి నాశనం చేయటం, లింగాకర్షక బుట్టలను ఎకరాకు 8 పెట్టుకోవాలి. జీవనియంత్రణ కారిని ట్రైకోగమా 4 కార్డులను 1 ఎకరాకు విడిచిపెట్టుకోవాలి. విత్తనం పొలంలో నాటే ముందు సల్ఫ్యూరిక్ ఆమ్లం 100 మిల్లీలీటర్లు కిలో విత్తనం చొప్పున తీసుకుని దాంతో 3 నుంచి 5 నిమిషాల పాటు విత్తన శుద్ధి చేసి ఆ తర్వాత సున్నపు నీళ్లతో కడగాలి. ఇలా చేయటం వల్ల పత్తి గింజల్లో దాగి ఉన్న పురుగులు లేదా నిద్రావస్థ దశలు నశిస్తాయి. పత్తిలో అలసందలు, వేరుశెనగ, పెసలు లేదా సోయాబీన్ అంతర పంటగా వేసుకోవటం వల్ల రైతు మిత్రపురుగులైన అక్షింతల పురుగులు, క్రైజోపా, సిర్పిడి ఈగలు మొదలగునవి పెరిగి సహజ సస్యరక్షణ జరుగుతుంది. ఈ అంతరపంటల వల్ల ఎక్కువ ఆదాయం కూడా వస్తుంది. ఎర్రపంటగా బెండను గట్లపై నాటుకుని దానిపై ఆశించిన లార్వాలను, పురుగు గుడ్లను నాశనం చేయాలి. పత్తి పంట చుట్టూ రక్షిత పంటగా జొన్న విత్తాలి. పొలంలో కలుపు లేకుండా శుభ్రంగా ఉంచుకోవాలి. పురుగుమందుల పిచికారీ ఆపేయటం వల్ల పొలంలో మిత్రపురుగులైన అక్షింతల పురుగులు, క్రైజోపా సెర్ఫిడ్ ఈగలు మొదలగునవి పెరిగి సహజ సస్యరక్షణ జరుగుతుంది. పత్తి తీత పూర్తయిన వెంటనే మిగిలి ఉన్న కాయలను, పువ్వులను తినేందుకు వీలుగా గేదెలు, మేకలు, గొర్రెలను పొలంలో వదిలినట్లయితే పురుగు పెరిగే అవకాశం ఉండదు. పత్తి తీయగానే మోళ్లు పెరిగి కాల్చివేయాలి లేదా అట్టల తయారీ పరిశ్రమకు త్వరగా తరలించాలి. గుడ్డి పూలు, గుడ్డికాయలు, మొక్క మొదళ్లలో రాలిన చెత్త ఏరి నాశనం చేయాలి. పంటకాలం పూర్తయ్యాక మొదళ్లను తొలగించి కాల్చి నాశనం చేయాలి. దీనివల్ల నిద్రావస్థలో ఉన్న లార్వాలను, కోశస్థ దశల్ని నిర్మూలించవచ్చు. గులాబీ రంగు కాయతొలుచు పురుగు యొక్క స్వభావాన్ని అవగాహన చేసుకుని గ్రామంలోని రైతులందరూ ఒక సమగ్రమైన ప్రణాళికతో నివారణ చర్యలు చేపట్టినట్లయితే దీనివల్ల కలిగే నష్టాన్ని సమర్థవంతంగా అరికట్టవచ్చు.
వీటి నివారణకు వేప కషాయం 5 మిల్లీలీటర్లు 1 లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. గులాబీ రంగు పురుగు నివారణకు రసాయన మందుల ద్వారా నివారణకు ప్రొఫునోపాస్ 2 మిల్లీలీటర్లు లేదా క్వినాల్ పాస్ 2 మిల్లీలీటర్లు లేదా ఇమామెక్టిన్ బెంజోయేట్ 0.5 గ్రాములు లేదా ప్రొపనోపాస్ ప్లస్ సైపర్ మైత్రిన్ 2 మిల్లీలీటర్లు లేదా క్లోరోపైరిపాస్ ప్లస్ సైపర్ మైత్రిన్ 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. అదేవిధంగా పంటను 180 నుంచి 200 రోజుల పాటు మించకుండా ఉంచి పంటను తీసివేయాలి. పత్తి రైతులు సకాలంలో విత్తుకుని సరైన సాగు విధానాలు అవలంబిస్తే మంచి దిగుబడులు పొందవచ్చు.